ఇండో చైనా బోర్డర్లో ఉద్రిక్తతలు రోజురోజుకి మారిపోతున్నాయి అక్కడ భారీగా ఇరు దేశాల సైన్యం మోహరించింది ప్రస్తుతానికి పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉన్నట్టు కనిపించినా ఏ క్షణాన ఎలా మారుతుందో తెలియని పరిస్థితి చైనా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా ఆ దేశానికి ఓటమి తప్పడం లేదు రెండు నెలల గ్యాప్లోనే రెండు సార్లు ఓటమి పాలైంది డ్రాగన్ పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఇండో చైనా యుద్దంలో డ్రాగన్ తిరుగులేని విజయాన్ని మూటగట్టుకుంది దీంతో ఇండియాపై విజయం తమకి నల్లేరుపై నడకే అని భావించిన చైనాకు పరాభవం తప్పలేదు మరోవైపు చైనా ఎంతో వ్యూహాత్మకంగా భారత బలగాల బలాలు బలహీనతలను అంచనా వేసే పనిలో బిజీగా ఉందని తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా వ్యవహరించిన తీరుకి నేటి భారత్కి ఎంతో తేడా కనిపిస్తోంది నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనాను ఎంతో నమ్మారు అంతేకాదు ఆయన అలీనోద్యమానికి నాయకత్వం వహిస్తూ ఇతర దేశాల సాయం కోరలేదు అందుకే భారత్కి నాడు పరాభవం దక్కింది నేడు భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందు చూపుతో వ్యవహరిస్తోంది చైనా బోర్డర్లో అడుగు పెట్టిందో లేదో అనేక దేశాల నుండి అత్యాధునిక ఆయుధాలను బరిలోకి దించింది చైనాకి సవాలు విసిరింది ఇక అంతర్జాతీయంగా సైతం చైనా కంటే ఎంతో ముందుగా దూకుడుగా ఉంది అమెరికా ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలతో ఇండో పసిఫిక్ కూటమికి ప్రాణం పోస్తోంది ఈ దేశాలతో కలిసి చతుర్భుజి కూటమిని ఏర్పాటు చేసింది ఇక రష్యా ఫ్రాన్స్ జర్మనీ ఇంగ్లాండ్ లాంటి దేశాలతోనూ నిత్యం టచ్ లో ఉంది ఇండియా బోర్డర్లో అందులోను కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో చైనా చేస్తున్న కుట్రలు కుతంత్రాలు గ్రహించాలి అంటూ ప్రపంచ దేశాల ముందు తన వాదన వినిపిస్తోంది భారత వాదనకి ప్రపంచంలోని మెజారిటీ దేశాలు మద్దతు పలుకుతున్నాయి చైనాని తీవ్రంగా తప్పుబడుతున్నాయి మరోవైపు చైనా ముందున్న బిగ్గెస్ట్ పజిల్ ఇండియాపై తాను యుద్ధానికి దిగితే అమెరికా ఏం చేస్తుంది అగ్రరాజ్యం ఇండియాకి మద్దతిస్తుందా తన ఆర్మీని సైతం బరిలోకి దించుతుందా లేదా అనేది ఇప్పుడు చైనాను వేధిస్తున్న ప్రశ్నట ఇటీవల డ్రాగన్ అధినేత జిన్పింగ్ సైతం ఇవే వ్యాఖ్యాన్ని వినిపించారు కూడా అమెరికాను చూసుకుని రెచ్చిపోద్దని తాను ఇండియాపై యుద్ధానికి దిగితే అమెరికా వచ్చి కాపాడుతుందని భారత్ తరపున యుద్ధం చేస్తుందనే భ్రమంలో ఉండొద్దు అంటూ హెచ్చరించారు జిన్పింగ్ చైనా అధినేత వ్యాఖ్యలపై అమెరికా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది మరోవైపు తన దక్షిణ చైనా సముద్ర తీరంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు కొలువు తీరాయి దీంతో అమెరికా తన బలగాలను భారత బోర్డర్కి తరలిస్తుందా లేదా అనేది డ్రాగన్ కి బిగ్ బజిల్ గా మారింది అమెరికా కనుక బరిలోకి దిగితే ఆ వెంటనే జపాన్ ఆస్ట్రేలియా సైతం వార్కి సన్నద్ధమయ్యాయి ఇటు అగ్రరాజ్యం వార్కి సై అంటే ఇంగ్లాండ్ సైతం అదే బాట పడుతుంది అంటే దాదాపుగా మూడో ప్రపంచ యుద్ధం ఖాయమన్నమాట అందుకే బోర్డర్లో చిన్న అడుగు ముందుకు వేయడానికి కూడా చైనా ఒకటికి వంద సార్లు డైలమాలో పడుతోంది అమెరికా తప్పనిసరిగా ఎంట్రీ ఇస్తుందని మెజారిటీ చైనా కమ్యూనిస్టు నేతలు విశ్వసిస్తున్నారు దీంతో తాను దీనిపై మరింత క్లారిటీగా పరిశీలన చేసి ముందడుగు వేయాలి అని భావిస్తోందట డ్రాగన్ కంట్రీ మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం